శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఐదు నాలుగు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి టీచర్ గురువు ముగ్గురు పరమప్రియమైన వారే ముగ్గురూ ఒక్కరే కావున స్మృతి చేయటం చాలా అవ్వాలి బాబా చెప్తున్నారు ఈ కలియుగంలో రావణుడు అనగా వికారాలు సదా యవ్వనంతోనే ఉంటాయి మనుషులు ముసలివారవుతారు కానీ వారిలో ఉన్న వికారాలకు క్రోధానికి ఎప్పుడూ ముసలితనం రాదు అవి ఎల్లప్పుడూ నిత్య నిత్యయవ్వనంగా ఉంటాయి మరణించే వరకు వికారంపై ఆశ ఉండనే ఉంటుంది బాబా చెప్తున్నారు కామం మహాశత్రువు కానీ మనుషులకు అదే పరమమిత్రుడు ఒకరినొకరు విసిగించుకుంటూ ఉంటారు బాబా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలందరూ బలవంతుడైన రావణుని జైలులో చిక్కుకొని ఉన్నారు మాయా రావణుడి నుండి విడిపించేవారు సర్వసమర్థుడు ఒక్క శివబాబాయే ఈ విషయం ఏ మానవ మాత్రుల బుద్ధిలోనూ లేదు బాబా చెప్తున్నారు మీరెంతటి సర్వశక్తివంతులుగా విశ్వానికి మాలికులుగా ఉండేవారు ఇప్పుడు ఎంతటి నిరుపేదలుగా నిర్బలులుగా అయ్యారు ఈ రావణ సంఖ్యళ్ళ నుండి విడిపించమని ప్రతి ఒక్కరూ పరమాత్మను ప్రార్థిస్తున్నారు పతితులను పావనంగా రావణ రాజ్యం నుండి స్వర్గ తీసుకు తీసుకువెళ్ళే శక్తిశాలి ఒక్క పరమాత్మయే పతిత పావనుడు పరమాత్మయే వచ్చి ఆత్మలందరినీ పావనం చేసే మార్గాన్ని ఆ జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు దీని కొరకు ముందుగా తండ్రిని స్మృతి చేయాలి ఇక్కడ తండ్రి టీచర్ గురువు ముగ్గురు ఒక్కరే ఒక్కరి ద్వారానే మూడు సంబంధాల ప్రాప్తి లభిస్తుంది భగవంతుని పేరు శివ వారే సర్వ ఆత్మల పరమ ప్రియుడు సర్వ సంబంధాలు ఒక్క పరమాత్మ రూపంలోనే ఉన్నాయి బాబా చెప్తున్నారు ఈ మృత్యులోకం నుండి తీసుకెళ్లేందుకే నేను వస్తాను తండ్రిని స్మృతి చేయటంలో మాయా చాలా విఘ్నాలను కలిగిస్తుంది చాలా ఎదురుదెబ్బలు తింటారు మాయా చాలా విఘ్నాలు కలిగిస్తుంది ఒక్కొక్కసారి మెల్లగా ఒక్కొక్కసారి గట్టిగా దెబ్బలు వేస్తుంది ఆ దెబ్బలకు వికారాలకు వశమవుతారు దాని ప్రభావం చాలా సమయం ఉంటుంది మీ బుద్ధికి తాళం పడుతుంది అందుకే బాబా చెప్తున్నారు పిల్లలారా క్షణ క్షణం నన్ను స్మృతి చేస్తూ ఉండండి మాయమిమ్ములను ఎప్పుడూ ఓడించలేదు రావణుడు చాలా దుఃఖాన్ని కలిగిస్తారు కనుకనే భారతదేశంలో రావణాసురుణ్ణి తగలబెడతారు ప్రపంచంలో భగవంతుని యథార్థ పరిచయం చాలామందికి తెలియదు కొందరు లింగరూపమని కొందరు జ్యోతిస్వరూపమని మరికొందరు బ్రహ్మతత్వాన్నే భగవంతుడని భావిస్తారు కానీ భగవంతుడు జ్ఞానసాగరుడు నిరాకారుడు ఒక జ్యోతికి లేక నక్షత్రానికి పూజ చేయలేరు కనుక లింగాకార రూపానికి పూజ చేస్తారు బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి నాతో పాటు మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను చిన్న చిన్న వస్తువులకే ఎంతో మహిమ ఉంటుంది అటువంటిది జ్ఞానసాగరుడు ప్రేమసాగరుడు సుఖసాగరుడు పరమాత్మునికి మరెంత మహిమ ఉండాలి భగవంతుడు మన తండ్రి అనుకోగానే రచయిత అని బుద్ధిలోకి రావాలి బాబా చెప్తున్నారు సుపుత్రులయ్యేందుకు తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి అడుక్కోవటం దొంగతనం చేయటం అసత్యం చెప్పటం ఇటువంటి చెడు అలవాట్లన్నీ దూరం చేసుకోవాలి మీ సర్వస్వాన్ని తండ్రి వద్ద ఇన్షూర్ చేయాలి శరీరాన్ని కూడా ఈశ్వరీయ సేవలో ఉపయోగించాలి బాబా చెప్తున్నారు అనంతమైన తండ్రి అనంతమైన రాజ్యమునే ఇస్తారు ఎవరైతే సూర్యవంశము చంద్రవంశానికి చెందినవారిగా ఉంటారో వారి బుద్ధిలోనే ఈ జ్ఞానం ధారణ అవుతుంది పతిత పావనుడైన నిరాకార తండ్రి మాత్రమే స్వర్గస్థాపన చేస్తారు బాబా చెప్తున్నారు పరస్పరం తగవులాడుకునేవారు స్వర్గంలో ఉన్నత పదవిని పొందలేరు వికారాల కారణంగా ఎవ్వరినీ విసిగించరాదు తండ్రి శ్రీమతాన్ని అనుసరించిన వారినే సుపుత్రులు అంటారు వరదానము సదా ప్రతి కర్మలో ఆత్మిక నశాను చేసి చేయించే భవ సంగమ యుగంలో భగవంతుని పిల్లలైన మీరు అందరికంటే భాగ్యశాలురు ఎందుకనగా స్వయం భగవంతుడే మిమ్ములను ఇష్టపడ్డారు అనంతమైన యజమానులయ్యారు భగవంతుని డిక్షనరీలో మీ పేరు ఉంది అనంతమైన తండ్రి లభించారు అనంతమైన రాజ్యభాగ్యం లభించింది అనంత ఖజానా లభించింది ఈ నశ సదా ఉంటే అతీంద్రియ సుఖం అనుభవమవుతుంది ఇది అనంతమైన ఆత్మిక నశ ఈ నశాను అనుభవం చేస్తూ చేయిస్తూ ఉండండి అప్పుడు మిమ్మల్ను గొప్ప భాగ్యశాలీలు అని అంటారు స్లోగన్ సాధనాలను కొరకు ఉపయోగించండి సుఖం కొరకు కాదు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి